ప్రపంచ అందగత్తె కిరీటం మరోసారి మన దేశం సొంతమైంది. హర్యానాకి చెందిన మిస్ ఇండియా మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ 2017 టైటిల్ ని గెలుచుకుంది. 17 ఏళ్ల తర్వాత ప్రియాంక చోప్రా తర్వాత భారత్ నుంచి ఈ టైటిల్ గెలుచుకున్న యువతిగా రికార్డులోకి ఎక్కింది. మిస్ వరల్డ్ టైటిల్ 17 ఏళ్ల తర్వాత భారత్ ఖాతాలో చేరింది. హర్యానాకు చెందిన 20 ఏళ్ల మిస్ ఇండియా మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ 2017 గా నిలిచింది. చైనాలోని సాన్యాలో గ్రాండ్ గా జరిగిన 67వ మిస్ వరల్డ్ పోటీల్లో 118 దేశాల నుంచి వచ్చిన అందగత్తెలను పక్కకు నెట్టి చిల్లర్ ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. 2016 మిస్ వరల్డ్ విజేత ప్యూర్టోరికోకు చెందిన స్టెఫానీ డెల్ కిరీటాన్ని అలంకరించగానే చిల్లర్ ఆనందం తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంది. ఈ పోటీల్లో మొదటి రన్నరప్ గా మిస్ ఇంగ్లండ్ స్టెఫానీ హిల్, రెండో రన్నరప్ గా మిస్ మెక్సికో ఆండ్రియా మెజాలు నిలిచారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్, కెన్యా, మెక్సికో అందగత్తెలతో పాటు తుది 5 జాబితాలో చోటు దక్కించుకుంది మానుషి. న్యాయ నిర్ణేతలు వేసిన ప్రశ్నలకు ఎంతో తెలివిగా సమయస్ఫూర్తితో సమాధానం చెప్పి టైటిల్ కొట్టేసింది. ప్రపంచంలో ఏ వృత్తికి ఎక్కువ జీతం ఇవ్వడం సముచితం అన్న ప్రశ్నకు తల్లి ఉద్యోగం అని సమాధానం చెప్పిన మానుషి చిల్లర్ అక్కడి జడ్జ్ల మనసుల్ని గెలుచుకుంది. 2000 ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నాక మరో భారతీయురాలు ఈ టైటిల్ సాధించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం చిల్లర్ హర్యానాలోని సోనెపట్ లో వైద్య విద్య 2 చదువుతోంది. మిస్ వరల్డ్ 2017 పోటీల్లో టాప్ మోడల్, పీపుల్స్ చాయిస్, మల్టీమీడియా విభాగాల్లో చిల్లర్ సెమీఫైనల్ కు చేరారు. బ్యూటీ విత్ పర్పస్ విభాగంలోనూ మరొకరితో కలిసి సంయుక్త విజేతగా నిలిచారు. బ్యూటీ విత్ పర్పస్ కోసం చిల్లర్ ఎంచుకున్న ప్రాజెక్ట్ శక్తి. ఋతుస్రావ సమయంలో ఆరోగ్యంపై మహిళలకు అవగాహన కల్పించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 20 గ్రామాల్లో పర్యటించిన ఆమె 5000 మహిళలకు చికిత్స అందించారు. 1966 మొదటిసారి మన దేశానికి చెందిన రీటా ఫారియా మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్నారు. 1994 ఐశ్వర్యరాయ్, 1997 డయానా హెడెన్, 1999 యుక్తాముఖి, 2000 ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరులుగా నిలిచారు. మిస్ వరల్డ్ గెలుచుకున్నాక రీటా ఫారియా వైద్య వృత్తిని ఎంచుకున్నారు. ఐశ్వర్య బాలీవుడ్ నటిగా కొనసాగారు. డయానా, యుక్తాముఖీలు బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నా విజయాలు దక్కలేదు. ప్రియాంక చోప్రాకు మొదట్లో సినిమాలు ఫ్లాప్ అయినా ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ ఆమె రాణిస్తున్నారు. ప్రపంచంలో భారత్, వెనిజులాలు మాత్రమే 6 మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకున్నాయి. చిన్నప్పటి నుంచి మానుషి చిల్లర్ కు చదువుతో పాటు డాన్స్, పెయింటింగ్, ఆటల్లో కూడా ఇంట్రెస్ట్ ఉంది. ప్రముఖ నాట్యాచార్యులు రాజారెడ్డి, రాధారెడ్డి, కౌసల్యారెడ్డిల వద్ద మానుషి కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు. పారాగ్లైడింగ్, బంగీ జంపింగ్, స్నోర్కెల్లింగ్, స్కూబా డైవింగ్ లో చురుగ్గా పాల్గొనడమంటే చిల్లర్ కు ఎంతో ఇష్టం. ముంబైలో జరిగిన 54వ 2017 మిస్ ఇండియా పోటీల్లో హర్యానా తరపున ఆమె ప్రాతినిధ్యం వహించారు. ఈ పోటీలో మిస్ ఇండియాగానే కాకుండా మిస్ ఫోటోజెనిక్ గా కూడా నిలిచారు. May 14 హర్యానాలో జన్మించింది మానుషి. తండ్రి డాక్టర్ మిత్రా బసు చిల్లర్ డిఆర్డిఓలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. తల్లి డాక్టర్ నీలం చిల్లర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సైన్సెస్ లో న్యూరో కెమిస్ట్రీ విభాగం హెడ్ గా ఉన్నారు. టైటిల్ గెలుచుకున్న విషయం తెలియగానే మానుషి కుటుంబ సభ్యులు, బంధువులు, ఇంటి చుట్టుపక్కల వాళ్లు కూడా స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. सो बेसिकली ऑब्वियसली हम सभी लोग बहुत खुश हैं. जब वो मिस इंडिया बनी थी तो भी हम लोग बहुत खुश थे, बट अब मिस वर्ल्ड बनना एक बहुत ही अलग लेवल है. एंड स्पेशली मुझे उनका लास्ट का जो क्वेश्चन का आंसर था वो बहुत टचिंग लगा. बहुत ज़्यादा खुश हैं. मतलब हम लोग 5 से पूरा लाइव स्ट्रीमिंग देखी है उसकी, पूरा फुल देखा है मैंने अच्छे से. खाना नहीं बनाया, कुछ नहीं किया, पर उसको देखती रही हूँ बैठे हुए. बहुत अच्छा लगा. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే మానుషి మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుందన్నారు ఆమె కోచ్ రీటా గంగ్వాని. హార్ట్ స్పెషలిస్ట్ కావాలన్నదే మానుషి లక్ష్యమని చెప్పింది. హర్ ఫ్యామిలీ ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు మీ బికాస్ ఇట్స్ నాట్ ఓన్లీ హర్ జర్నీ బట్ ఇట్స్ దేర్ జర్నీ యాజ్ వెల్ బికాస్ దే ఆర్ అ వెరీ సాలిడ్ సపోర్ట్ ఇన్ వాట్ ఎవర్ షీ ఈస్ టుడే.
be it coming and dropping her, picking her up from the classes, asking information, how to go about various things needed for a pageantry. Her parents have been very close to me. So whenever Manush used to come to me, many a times her mom used to come and spend some time with me. We are almost of the same age group, same desires and same phobias we discuss about children. So it's a very wonderful relationship I have. 17 ఏళ్ల తర్వాత భారత్ కు మిస్ వరల్డ్ టైటిల్ దక్కడంపై మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా కూడా సంతోషం వ్యక్తం చేశారు. మానుషిని అభినందిస్తూ ట్వీట్ చేశారు.